నమస్తే నిరంతరం జరుగుతున్న రాజకీయ సమీకరణాలు రాజకీయ ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఒక లోతైన విశ్లేషణ ఎప్పుడు జరగాల్సిన అవసరం ఉంటుంది మరీ ముఖ్యంగా మనకి కనబడేది ఒక అద్దంలోని మొదటి భాగం ముందు మా భాగం మాత్రమే కానీ వెనుక జరుగుతున్నది ఏంటి అనే దాని మీద తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది దానిని లోతైన విశ్లేషణ అందించడానికి మరీ ముఖ్యంగా రాజ్న్యూస్ చైర్మన్గా నాయని రెడ్డి గారు ప్రస్తుతానికి మనతో స్టూడియోలో ఉన్నారు ఆయన ఈ సమయానికి ప్రతిరోజు మీకు ఒక విశ్లేషణ అందిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమీకరణాల మీద ఆ విశ్లేషణ సాగుతోంది ఎంతో ఆసక్తిగా అందరూ గమనిస్తున్నారు ప్రస్తుతానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు నాయని రెడ్డి గారు సార్ నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ షో సార్ కేసీఆర్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అంటే గతంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక ఉత్కంఠ ఉండేది ఏం మాట్లాడతారు ఢిల్లీ నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా బాగా మాట్లాడేవాళ్ళు కానీ ఈసారి కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్నప్పుడల్లా కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఒక అయోమయం నెలకొని ఉంటుంది ఎందుకంటే ఏ ఎన్నికన్నా సరే ఆయన ప్రధానంగా వెళ్ళి రావడం పట్ల అక్కడ వంగి వంగి దండాలు పెడుతున్నారు ఇది మా ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా ఉందని ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శ్రేణులు కూడా అంటే ఎందుకు ఇది తిప్పికొడుతుంది ఢిల్లీ పర్యటన కేసీఆర్కి రాజకీయ పార్టీలలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులు కొంత సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళకంటూ ఒక పర్సనాలిటీని బిల్డ్ చేసుకుంటారు అందులో కేసీఆర్ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు స్వతహాగా ఆయన ఒక పర్సనాలిటీని బిల్డప్ చేసుకున్నాడు కేసీఆర్ ఒక మంచి వ్యూహకర్త కేసీఆర్ అడుగుదీసి అడుగేస్తే అందులో చాలా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన విధానాలు ఉంటాయి ఒక్క గోలికి యాభై పిట్టల్లా ఆయన ఆలోచన విధానం ఉంటుంది అద్భుతమైనటువంటి ఆలోచన సరళితోటి వ్యవహారాలను తీర్చిదిద్దుతాడు అనేటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు ఉద్యమ సమయం ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు తదనంతర పరిణామాలన్నీ కూడా ఈ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన చేస్తున్న ఎత్తుగడలలో చాలా మటుకు ప్రజల ముందు అభాస్పాలైనటువంటి మనం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా అరే ఎంతో పెద్ద స్థాయిలో కేసీఆర్ గురించి మనం ఊహిస్తూ ఉంటే ఈ ఎత్తుగడలు ఎందుకేస్తుండో ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితులలో కూడా ఆయన అభిమానులు రాజకీయంగా ఆయనను అభిమానించేటోళ్ళందరూ కూడా ఆ కార్నర్కు వెళ్ళిపోతున్నారు అంటే ఒక రకంగా ఆయన పని వల్ల ఆయన వ్యవహార శైలి వల్ల నెట్టబడుతున్నారు మనం ఢిల్లీ పర్యటన అనేది తీసుకుంటే గతంలో భారతీయ జనతా పార్టీ జేహెచ్ఎంసి ఎన్నికలలో మంచి విజయాన్ని సాధించి దాదాపు నలభై పై చిలుకలకు కార్పొరేట్ సీట్లు గెలవగానే మూడో రోజు నాడే నీకు ఢిల్లీకి పోయిండు అమిత్ షాతో మాట్లాడిండు నరేంద్ర మోడీ గారితో మాట్లాడిండు మనం సీన్లలో చూస్తూ ఉంటాం ఒక ముఖ్యమంత్రి వంగి వంగి దండాలు పెడుతూ అక్కడ ఏదో తను తప్పు చేసినట్టు వాళ్ళని ఏదో ప్లీజింగ్ చేస్తున్నట్టు నేను మీకు సరెండర్ అయినా మనం ఇద్దరం ఒకటే అన్నట్టు కొంత భాష కొంత భావన బయటకు వచ్చేటట్టు ఆయన చేతులు ఆ చేతులలో మనం కనబడతా ఉంటుంది కానీ అంటే ఈ భావన మనం మనం ఒకటి అనే భావన చూస్తే ఇక్కడ బీజేపీ శ్రేణులు భయపడాలి కానీ ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణులు భయపడే పరిస్థితికి వచ్చింది అంటే ప్లీజింగ్ అనేది ఎక్కువైనట్టు కనబడుతుంది ఇప్పుడు అదే సమస్య ఇక్కడ రెండు రకాలైనటువంటి చర్చలు బయటకు వస్తూ ఉన్నాయి అంటే భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుందని రాష్ట్ర ప్రజలు నమ్మి భారతీయ జనతా పార్టీ వెంట వెళ్ళిపోతున్నటువంటి క్రమాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దాని నుండి ప్రజల మూడుని డైవర్ట్ చేసేసి ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున టీఆర్ఎస్తో కలిసి వెళ్తుందేమో కేసీఆర్కు భారతీయ జనతా పార్టీలో ఉన్న అగ్రనాయకత్వానికి మంచి సంబంధ సంబంధాలు ఉన్నాయేమో అనేటువంటి విధంగా ఆయన యొక్క చేష్టలు ఉంటా ఉన్నాయి సహజంగా దీనివల్ల మనకు అందరికి కూడా రాజకీయ విశ్లేషకులకు రాజకీయంలో ఉన్నటువంటి ఈ ఒక ఈ అంతా కూడా అనుమానాలు వస్తూ ఉంటాయి అయితే ఆయన వ్యూహంలో ఒక భాగమే కావచ్చు ఆయన వ్యూహంలో ఒక భాగమే కావచ్చు ప్రజలు తెలివైన వాళ్ళు వ్యవస్థ తెలివైనది వీళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారా అంటే అరే బీజేపీ మంచి సీట్స్ తీసుకొచ్చుకొని ప్రజలలో ఒక అభిమానాన్ని చూరగొంటూ అగ్రసివ్గా ముందుకు పోతున్న టైంలో ఈయన పోయి కలవడం అంటే అంటే బీజేపీకి భయపడుతున్నాడా భయపడి సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి నిర్మాణం చేసుకుంటున్నాడా అన్నటువంటి వాదన బలంగా ఎస్టాబ్లిష్ అవుతుంది తెలంగాణ ప్రజలల్లో ఎందుకంటే ఒకవైపు బండి సంజయ్ గారు నీ తప్పులను అన్నింటినీ లెక్క పెడుతున్నాం అన్నీ బయటకు తీస్తున్నాం నేను త్వరలో జైల్లో పెడతామని అంటే నిజంగానే భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది నన్ను ఇవాళ రేపో మాపో జైల్లో పెడతారా అనేటువంటి భయం కూడా లోపట ఉండి ఉన్నదేమో ఉండి ఉన్నదేమో అందుకని ఆ నాయకత్వంతో కొంత సఖ్యతగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుండదు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఆయన సఖ్యతగా ఉండే ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలోపేతమై అధికారంలోకి రావడం కోసము తనవంతు ప్రయత్నాలను ప్రతిరోజు చేస్తూనే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటి అంటే బండి సంజయ్ గారు పాదయాత్ర మొదలుపెట్టిండ్రు అక్కడ హుజరాబాద్ ఎన్నికలలో ఈటల ఒక ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కూడా హుజరాబాద్ మీద పడుతూ ఉన్నది ఈటలను కదిలించలేరు కేసీఆర్ అనేది ఒకవైపు గట్టిగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది ఒకవైపు బండి సంజయ్ బండి సంజయ్ గారు పాదయాత్రలు వేస్తూ ఉన్నది అంటే మళ్ళొకసారి జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫ్లో ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయినట్టు అనిపిస్తూ ఉన్నది అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తాడంటే ఉన్నట్టుండి వెళ్ళిపోతాడు ఒక కారణం పెట్టుకో అంటే ఈ ఫీల్ని తగ్గియడం కోసం ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఫీల్ని ని తగ్గించడం కోసము ఏవో కారణాలతోటి అలా ఢిల్లీలో కలుస్తుండొచ్చు కానీ ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కలిశారు అంటే రిజల్ట్ తర్వాత కలిశారు ఇక్కడ హుజురాబాద్లో పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు వెళ్ళి కలిశారు అంటే ఈ ఇప్పుడు ఇంతమంది మంత్రులు ఒక ఈటలను ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు గల్లీ గల్లీలో ఎక్కడ చూసినా వాళ్లే కనబడుతున్నారు ఇప్పుడు వీళ్ళ మొత్తం ఒక అభద్రతకు వెళ్ళిపోతారా అని చెప్పాలా ఎలా ఉంటుంది వీళ్ళ వీళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది ఇప్పుడు ఇక్కడ అంటే ఈ పరిణామాలను గమనిస్తూ ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతనేమో రిజల్ట్స్ వచ్చి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత పుంజుకున్నది బలం ఎంత పెరిగింది అనేది కేసీఆర్ గారికి అర్థమైంది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఈటల విషయంలో హుజరాబాద్ విషయంలో అసలు ఎన్నికను ఆయన తేల్చేసినట్టున్నాడు ఆల్రెడీ కేటీఆర్ కూడా తేల్చేసిండు దాన్ని ఒక చిన్న ఎన్నికలాగా అక్కడ పనిచేస్తున్నటువంటి లీడర్లందరూ కూడా చిన్న చిన్న లీడర్లు చూసుకుంటారు అది లోకల్ ఎన్నికలు లాగా ఈ రోజు కూడా మాట్లాడినట్టు మనం చూసినాం జలవిహార దగ్గర ఈ రోజు కూడా మాట్లాడినట్టు చూసినాం అంటే అక్కడ ఓటమి ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు అదేమో జిహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఆయనకు అర్థమైంది ఇదేమో ఇప్పుడే అర్థం చేసుకున్నాడు ఒకవైపు భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతా ఉన్నది బండి సంజయ్ గారి పాదయాత్ర ప్రజలలోకి వెళ్ళిపోయింది ఈ రెండు పరిస్థితుల నుంచి మళ్ళీ ప్రజల యొక్క దృష్టి మరల్చాలి అంటే ప్రజలందరూ కూడా భారతీయ జనతా వైపు పార్టీ వైపు ఉవ్వెత్తున వెళ్లకుండా ఉండడానికి ఏదో ఒక ఆలోచన వేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఎత్తుగడలు వేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నారు కానీ రాజకీయాలలో మిస్ఫైర్ అనేటువంటి వర్డ్ ఉంటుంది ఇవాళ కి అదే మిస్ ఫైర్ అవుతూ ఉన్నది ఢిల్లీకి పోయి వంగి వంగి దండాలు పెడతా ఉంటే రోజు కింద ఇంకా భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతూ ఉన్నది అయిపోయింది కేసీఆర్ పని ఇక్కడ భారతీయ జనతా పార్టీ గట్టిగా లేస్తున్నది కాబట్టి రేపు అధికారంలోకి రాబోతున్నది కాబట్టి కేసీఆర్ భయపడి వెళ్ళి సరెండర్ అవుతున్నారనేసి తెలంగాణ ప్రజలలో భావన పెరుగుతూ ఉన్నది తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ని కొట్టేందుకు కరెక్ట్ మనుషులు దొరికినరు అంటే తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలోపేతం అవుతా ఉంది వీళ్ళు కొట్టగలుగుతారు అనేటువంటి భావనలకు వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ శత్రువు కేసీఆర్ కేసీఆర్ అక్కడ వెళ్ళి వంగి వంగి దండాలు పెడతా ఉంటే వీళ్ళందరూ సంతోషపడుతున్నారు అంటే కేసీఆర్ ఓటమి మొదలైంది ఢిల్లీ పోవడం తోటే అని కేసీఆర్ ఓటమి ఢిల్లీకి తోటే మొదలైంది అనేది ప్రజలలో భావన వచ్చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు తట్టుకోలేకపోతున్నారు తేల్చుకోలేకపోతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఆ భావన ఎక్కువైనా కొద్దీ ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యేల మీద తిరగబడుతున్నారు మొదటి ప్రభుత్వము ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది ఆ మొదటి ప్రభుత్వంలో ఇంత ప్రజా వ్యతిరేకత లేదు ఎమ్మెల్యేల మీద తిరగబడలేదు ఎక్కడ అది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కానీ సగం సగం రెండున్నరలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకుల వంగి వంగి దండాలు పెడతా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలను ఇక్కడ మేము కొట్టలేమా వాళ్ళ నాయకుడే వై భారతీయ జనతా పార్టీకి సరెండర్ అవుతుండు మేమందరం భారతీయ జనతా పార్టీ వెనుక ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలను కొట్టలేమా అనేటువంటి అంటే కొట్టగలుగుతామనే నమ్మకంతో ప్రజలలో ఒక ఆలోచన వచ్చినట్టు అనిపిస్తా ఉన్నారు అందుకే ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేల మా మీద తిరుగుబాటు చేయడము రెండోది వాళ్ళని ప్రశ్నించడము మినిస్టర్లను కూడా నిలదీయడము ఇవన్నీ పరిణామాలు అయ్యేసరికి ఇదంతా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా కూడా కేసీఆర్ను డైరెక్ట్ అనకున్నాయి ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈయన వల్ల మేము ముఖం అంటే తలెత్తుకోలేకపోతున్నాం ఇబ్బందుల ముందు అన్నట్టు జలవిహార్లో కేటీఆర్ ఒక మాట అన్నారు చిన్న చిన్న నాయకులు చూసుకుంటారు హుజురాబాద్ ఎన్నికలని కానీ ఈ కేసీఆర్ గారు కూడా వెళ్ళారు హుజురాబాద్ ఎన్నికలు ఓటేయకపోతే ఊరుకోను మరి మీకు అందరికీ పథకాలు వస్తున్నాయి అని పేరు పేరున చెప్పారు హరీష్ రావు అయితే అక్కడే పని కట్టుకొని మకాం వేస్తున్నారు అంటే వీళ్ళని కూడా చిన్న నాయకుల కేటగిరీ కింద కేటీఆర్ తేల్చేసినట్టేనా భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు ఆయనది ఆయన డిసైడ్ చేసుకున్నట్టున్నది నేనే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నేనే పెద్ద నాయకుడిని మా నాన్న కూడా హుజరాబాద్ వేయండి ఆయన చిన్న నాయకుడే మా వాళ్ళ బావ హరీష్ రావు కూడా అక్కడనే ఎదుగుతుండే ఆయన కూడా చిన్న నాయకుడే తర్వాత అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంతమంది చేస్తురో వాళ్ళందరూ కూడా లోకల్ లీడర్సే అనేటువంటి మాట మరి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే మేకపోతు గాంభీర్యానికి మేమందరం పోయినా మా నాన్న పోయినా ముఖ్యమంత్రిగా మా బావ మంత్రిగా పనిచేస్తున్నా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అక్కడ పనిచేస్తున్నా కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఏంటంటే బయటకు వస్తున్నాయి కనీసం ట్వంటీ పర్సెంట్ ఓటు కూడా సాధించలేకపోతున్నాం అనేటువంటి బాధ ఒకవైపా ఒక బాధ ఒకవైపా అంటే భవిష్యత్తులో ట్వంటీ పర్సెంట్ కూడా ఓట్లు సాధించలేకపోతే ఏకంగా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏంటి అని అంటే రెండు రకాలుగా ఫైట్ చేస్తున్నారు మొత్తం పోయి దాన్ని పెద్ద ఎన్నికగా వాళ్ళే చేసినారు చాలా పెద్ద ఎన్నికగా వాళ్లే మంచిది రెండు వేల కోట్లు కదా రెండు దాదాపు రెండు మూడు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కాన్స్టిట్యూన్స్ మీద గెలవడానికి పెద్ద ఎన్నికగా వాళ్లే చిత్రీకరించు చెప్పిన వాళ్ళే ఇదే అన్నట్టు కేటీఆర్ అసలు కేటీఆర్ మాటలు ముందు చూస్తే చెప్పు నిలబెట్టినా గెలుస్తుంది అనే లెవెల్లో మాట్లాడండి మేము ఎక్కడైనా హుజరాబాద్ లో ఏ అభ్యర్థిని నిలబెట్టినా గెలుస్తాడు అనే లెవెల్లో మాట్లాడండు ఈ రోజు క్రమక్రమంగా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళ ఇమేజ్ రెండోది ట్వంటీ పర్సెంట్ కూడా రీచ్ కాలేనటువంటి వాళ్ళ ఓట్ బ్యాంకు ఎవరైతే అక్కడ వీళ్ళ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలను వీళ్ళు ఎవరైతే కొనుగోలు చేసారో వీళ్ళే కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా వీళ్ళ పక్కన ఉన్నా కూడా వాళ్ళ మీద అభద్రతాభావం వీళ్ళందరూ కూడా ఈటలకే ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ ఈటల గెలుపు కోసమే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక అభద్రతాభావం ఎందుకంటే హరీష్ రావు మాటలలో మనకు అర్థమైంది ఇవన్నీ కలగలిసి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతున్నామని కొడుకు నిర్ణయించుకున్నాడు కేటీఆర్ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయించుకున్నారు అందుకే ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటన బీజేపీ ఇమేజ్ అంటే బీజేపీ వైపు ప్రజలు చూడకుండా ఉండడం కోసం ఒక ఎత్తుగడ కొడుకు ఏమో ఆల్రెడీ ఈ పార్టీ శ్రేణులను కాపాడుకునే పనిలో సార్ నేను అదే చెప్దాం అనుకున్నాను అంటే ఈ రెండు కూడా సింక్ అవుతున్నాయి అక్కడ ఎక్కడైనా ఈ ఏడేళ్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేసింది అని చెప్పేదాన్ని బదులుగా రెండు వేల ఒకటి ఏప్రిల్లో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మొదలుపెట్టి వాళ్ళ మెదడులలో అందరిని కింద కూర్చోబెట్టి మంత్రులు అనే మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు కార్యకర్తలు తేడా లేకుండా అందరినీ కూర్చోబెట్టి ఆ హితోద్ఘాతం ఏదైతే చేస్తున్నారో అది చూస్తుంటే మీరు చెప్పిన దానికి వీళ్ళని కాపాడుకునే ప్రయత్నాలు ఏ మేజర్గా జరుగుతున్నట్టు ఉన్నాయి